नमस्ते अन्ना अंदर की नमस्कार प्राणम निलिपेंदुकु ऊरंता कदिलिंदी इंटिकिंत विरालंतो तम वाडिकि प्राणभिक्ष पेट्टमनी वेडुकुंटू उंदी। स्थानिक मीडिया तेलिपिन विवराल प्रकारं निजामाबाद जिल्ला मुंडोरोकु चेंदिन निरुपेद माकूरी शंकर 2004లో దుబాయ్ వెళ్లి అక్కడ ఒక కంపెనీలో ఫోర్మ్యాన్ గా చేరాడు। ఓ రోజు పని ప్రదేశంలో జరిగిన ఘటనతో రామావతార్ రాజస్థానుకు చెందిన మేస్త్రి గాయాలతో చనిపోయాడు। అతని మరణానికి శంకరే కారణమన్న అభియోగంపై 2019లో దుబాయ్ జైల్లో వేశారు। ఈ నేరం రుజువైతే శంకర్ను దుబాయ్ చట్టాల ప్రకారం రాళ్లతో కొట్టడం లేదా కాల్చి చంపడం చేస్తారు। తానే అతను ఏ తప్పు చేయలేదని తన ప్రాణం కాపాడమని శంకర్ ఊరి పెద్దలకు సమాచారం ఇచ్చాడు। దీంతో అతని ప్రాణాలు కాపాడేందుకు గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు। దుబాయ్ చట్టాల ప్రకారం శిక్ష నుంచి మినహాయింపు పొందాలంటే మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి క్షమాభిక్ష లేఖను సంబంధిత కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది। అందుకోసం గ్రామస్తులంతా 5 లక్షల రూపాయలు చందాలు వేసుకొని రామావతారు కుటుంబానికి చెల్లించాలని అలాగే అవసరమైన పత్రాలను దుబాయ్ లోని ఇండియన్ ఎంబసీకి పంపించారు। తదుపరి విచారణ కోసం గ్రామస్తులంతా ఎదురు చూస్తూ ఉన్నారు। శంకర్ తన కొడుకు పుట్టిన కొన్ని నెలలకు దుబాయ్ వెళ్ళాడు। ఇప్పుడు తల్లి భూదేవితో కలిసి శంకర్ కొడుకు రాజు తన తండ్రిని మరణశిక్ష నుంచి తప్పించేందుకు తాపత్రయపడుతూ ఉన్నాడు। అలాగే వారి యొక్క కోరిక నెరవేరాలని చెప్పి మనమందరం కోరుకుందామన్న అలాగే ఆ యొక్క భార్యకు భర్త అలాగే ఆ యొక్క కొడుకు తండ్రి తిరిగి రావాలని చెప్పి అలాగే గ్రామస్తులంతా కలిసి చందాలు వేసి మరి అతన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పి మనమందరం కోరుకుందామన్న కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న జై హింద్।